శాకుంతలం తీస్తున్నప్పుడు తృప్తిగా అనిపించే అంశం ఏమిటి? నేను 8th క్లాస్ చదువుతుంటే నా నాన్ డీటెయిల్ లో వచ్చింది ఇది. నేను ఒక సినిమాగా నేను చేస్తాను అనుకునేది అద్భుతమైన ఫీలింగ్ అది. గుణశేఖర్ గారికి మీకు ఏదో స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉందనుకుంటా. సార్ సూపర్ గా సార్ దీన్ని డెవలప్ చేయాలి అంతే. ఏ ట్యూన్ అయినా సరే ఇన్ 5 మినిట్స్. మీ ఇద్దరి కాంబినేషన్లో ఏ సాంగ్ చాలా టైం పట్టింది సార్? మృగరాజుకి బాగా టైం పట్టింది. టైం పట్టింది ఎందుకంటే నా కెరీర్లోనే కొంచెం టఫ్, ఎందుకో తెలియదు కానీ కొంచెం. పూరి గారికి మీకు కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది. లైగర్ మీరు ఎందుకు చేయలేదు? ఎవ్రీ హిట్ ఫిలిం తర్వాత హీ డిడ్ంట్ రిపీట్. ఐ డోంట్ నో వాట్ యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ అబౌట్. నారప్ప విషయంలో మీరు కొన్ని కొన్ని సందర్భాలు కాస్త డిసప్పాయింట్ అయ్యారని విన్నాను. నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఐ డూ మై జాబ్ గుడ్. నా మీద అనుమానం ఎందుకు? అలాంటివి కొంచెం చూపుకుంటాయి. ఎక్కువ ఏ రాగంలో మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటుంటారు? అది ఒక స్కేల్లో స్టార్ట్ ఉంటుంది. నిజంగా మీరు మెలడీ బ్రహ్మ సార్. మీకు ఆ పేరు ఎవరు పెట్టారు? ఆ టైటిల్ ఎవరు ఇచ్చారు? ఆ టైటిల్ నా 4వ సినిమా అండి, మనసిచ్చి చూడు అని. ఎయిటన్ మోహన్ గారి సినిమా అది. సడన్ గా ఆయన ఆడియో ఫంక్షన్ లో అనేసారా? మీరు ఎందుకు సార్ పాటలు పాడరు? ప్రకారంగా అడుగుతున్నారు. శివశివ సార్, మీరు బాగా పాడతారు కదా సార్, మీ వాయిస్ బాగుంటుంది కదా, మీరు ఎందుకు పాడరని? నాకు తెలియని పనులు నేను చేయను. అంటే ఒక బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది, అది కేరవన్ గారిని అడగండి, ఆయన చెప్తారు. ఏంటో అది చూడాలని ఉంది. మీరు చేశారు, ఇప్పుడు భోలా శంకర్కి మీ అబ్బాయి కలకటా బ్యాక్ డ్రాప్. యా, ఒక ఓపెనింగ్ షాట్ తీయడానికి కలకటాకి వెళ్ళారండి. మీరు నమ్మరు, గూస్ బంప్స్. సేమ్ థింగ్ హ్యాపెన్. మీ టెంపర్ అంటే ఇట్లా వచ్చి ఇట్లా పోతుందన్న స్పైక్. అందుకనే టెంపర్ కి బీజియం బాగా ఇచ్చారు, ఒక స్పైక్ లాగా. కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు అన్నారు చాలా మంది వస్తున్నారని, వాళ్ళల్లో ఎవరి మ్యూజిక్ మీకు నిజంగా అరే దిస్ బాయ్ హ్యాస్ గ్రేట్ ఫ్యూచర్ అని అనిపించే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు సార్? మనీ శర్మ వస్తున్నారు, గ్రేట్ ఫ్యూచర్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐ థింక్ హీ కెన్ డూ ఎ గుడ్ జాబ్. అండ్ ఫైనలీ గుణశేఖర్ గారు. శేఖర్ గారు మీకు ఆయనకి ఏదో అండర్స్టాండింగ్ ఉంది సార్? ఏం లేదండి, వేరే లెవెల్ అండర్స్టాండింగ్ ఉంది. ఇలాగ చెయ్యి పట్టుకుని పరిగెట్టడం, వర్షం ఎండ గిన్న పరిగి ఆ అమ్మాయిని సేవ్ చేయాలన్న మిషన్. అవును సార్, ఓ కానీ దీంట్లో మెలడీ కావాలి. మెలడీస్లో ఫస్ట్ది చెప్పవే చిరుగాలి, నాలో నేలేనా, గెలుపు తలుపులే, అందాల ఆడబొమ్మ, దెన్ నేరేడు పళ్ళు. మోస్ట్ డేంజరస్ లేడీ ఐ హావ్ ఎవర్ సీన్. ఎందుకు సార్? బాగా పాడలేదు కానీ ఏదో అంటే ఏం చెప్పాలి నేను ఇప్పుడు? ఈ 5లో ఆర్డర్ అయ్యండి మీరు. మీ పాట ఏదన్నా అప్పుడప్పుడు హమ్ చేసుకుంటుండే పాట ఏంటి సార్ అది? అది నాకు ఇష్టం. సినిమాలో లేని క్యారెక్టర్ ఒక బోటు వాళ్ళ. బోటు వాళ్ళ సాంగ్ ఎన్ని మనకు లేవు. అప్పుడు ఎస్టీ బర్మన్ గారు చేసిన సాంగ్లో మాజీరే అని, దాని తర్వాత అలాంటి సిచ్యువేషన్ ఇచ్చేందుకు ఒకసారి దండం పెట్టాను డైరెక్టర్ గారికి. నా స్పెషల్ ఇంటర్వ్యూ మీరు ప్రేమ ది జర్నలిస్ట్ ఛానల్లో మీరు చూడొచ్చు.